ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ప్రమాణ స్వీకారం కార్యక్రమం కూడా పూర్తయింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి వచ్చిన 5 పథకాలతో పాటు కొన్ని రూల్స్ కూడా ఉన్నాయి. అవేంటో చూద్దాం. ఎవడైనా ఇస్తే లైక్ చేయండి, మన ఛానల్ని తప్పకుండా షేర్ చేసి ఈ వీడియోని అయితే లైక్ చేసి ఉంచండి. ఇక వివరాల్లోకి వెడితే, ఆంధ్రప్రదేశ్ 4వసారి ముఖ్యమంత్రిగా ఏర్పడిన చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కొన్ని పథకాలు అయితే ఇప్పుడు అమల్లో ఉన్నాయి. వాటిని చూద్దాం ముందుగా. ఇక జూన్ 13వ తేదీ నుంచి విద్యార్థులందరికీ కూడా స్కూల్స్ అనేవి ఓపెన్ అయ్యాయి. జగనన్న విద్యా కానుక పేరున్న స్కీమ్ని ఇప్పుడు స్టూడెంట్ కిట్గా మారుస్తూ విద్యా కానుకలో ఇచ్చే ఏవైతే బట్టలు కానీ, యూనిఫామ్ కానీ, పుస్తకాలు కానీ వీటన్నింటినీ కూడా ప్రభుత్వం అయితే యథావిధిగా పంపిణీ చేస్తుంది. విద్యార్థులకు గుడ్ న్యూస్, యథావిధిగా విద్యా కానుక కిట్లు, ఉచిత పుస్తకాలు, యూనిఫామ్తో కూడిన కిట్లు పంపిణీ చేస్తారు. అయితే యథావిధిగా వీటిని పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. స్కూళ్లు ప్రారంభమయ్యే జూన్ 13 నుంచే పంపిణీ ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేసింది. అటు గత ప్రభుత్వంలో విద్యా కానుకలో భారీ అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు రావడంతో వాటిపై విచారణ చేయాలని కూడా ప్రభుత్వం ఆదేశించింది. ఇక నెక్స్ట్ 2వ పథకం జగనన్న గోరుముద్ద. దీన్ని ఇప్పుడు గోరుముద్ద పిఎం పోషణ్ అనే విధానం తీసుకొచ్చారు. మధ్యాహ్న భోజనం ఇదనమాట. ఇక మధ్యాహ్న భోజనం పేరు మార్పు చేశారు. ఇకపై పిఎం పోషణ్ గోరుముద్దగా అందజేత. కొత్త విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. జగనన్న గోరుముద్దగా అందించగా ఇకపై విద్యార్థులకు పిఎం పోషణ్ గోరుముద్దగా అందించనున్నారు. ఇక వారంలో 5 రోజుల పాటు విద్యార్థులకు అందిస్తున్న కోడిగుడ్డు సరఫరాకు మార్గదర్శకాలు జారీ చేశారు. ప్రతి వారం ఒక రంగులో గుడ్లను సరఫరా చేయాలని, ఇక ఈ మేరకు సప్లయర్లకు సూచిస్తూ జిల్లా విద్యాశాఖ అధికారులు చర్యలు చేపట్టాలని మధ్యాహ్న భోజన డైరెక్టర్ మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. ఇక బెలం చిక్కీలను కూడా ప్రతి 15 రోజులకు ఒకసారి పాఠశాలకు అందించాలని, బడులు తెరిచే నాటికి మధ్యాహ్న భోజనం కోసం అవసరమైన బియ్యం, రాగిపిండి, బెల్లం పొడి సిద్ధంగా చేయాలని మనకి పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్, మధ్యాహ్న భోజనానికి సంబంధించిన డైరెక్టర్ అంబేద్కర్ గారు అయితే తెలియజేయడం జరిగింది. ఇప్పటికే మనకి జగన్ ఫోటో ఉన్న చిక్కీలను ప్రభుత్వం మార్చేసింది. అవి ఇవే. ఇక నెక్స్ట్ పెన్షన్. ఇక వైఎస్ఆర్ పెన్షన్ కానుకను ఎన్టీఆర్ పెన్షన్ కానుకగా మార్పు చేస్తూ, అదేవిధంగా పెన్షన్ 4000 రూపాయలు పెంపు చేస్తూ త్వరలో ఉత్తర్వులు అయితే వెలవడనున్నాయి. ఈ పథకం కూడా యథావిధిగా కొనసాగనుంది. ఏప్రిల్ నుంచి లెక్క కట్టి 4000 రూపాయలకు అడిగి పెన్షన్ అయితే ఇస్తామని హామీ. ఒక్కొక్కరికి 7000 రూపాయల పెన్షన్ అయితే అందబోతుంది. జూలై 1న పంపిణీకి చర్యలు. సామాజిక భద్రతా పెన్షన్ల పెంపుపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. 4000 రూపాయల పెన్షన్ పెంపును ఏప్రిల్ నుంచి అమలు చేస్తూ కూటమి ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటించింది. దివ్యాంగులకు 6000 రూపాయలు పెంచుతూ ఇస్తామని కూడా హామీ ఇచ్చింది. పెన్షన్ జూలై 1వ తేదీన కూటమి అధినేత చంద్రబాబు ప్రకటించారు. ఇక 65,30,000 మంది పెన్షన్దారులందరికీ కూడా పెన్షన్ అనేది అందబోతుంది. ఇక దివ్యాంగులకు పెన్షన్దారులు అయితే 8,00,000 మంది ఉన్నారు. దివ్యాంగ పెన్షన్దారులు రాష్ట్ర వ్యాప్తంగా 8,00,000 మంది ఉన్నారు. వీరు ప్రస్తుతం 3000 రూపాయలు పెన్షన్ తీసుకుంటున్నారు. వీరికి 6000 రూపాయలు పెంచుతామని కూటమి నేతలు ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. ఇవి పూర్తి స్థాయిలో వైకల్యం గురైన వారికి మాత్రం 15,000 రూపాయలు అయితే ఇస్తారు. తలసేమియ, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారికి మాత్రం నెలకు 10,000 రూపాయలు అందించడం జరుగుతుంది. 50 ఏళ్ళు వర్తింపజేస్తే దాదాపు ఎస్సీ ఎస్టీ బీసీ అయినట్లకు 50 ఏళ్లకే పెన్షన్ అమలు చేస్తే ఉమ్మడి మేనిఫెస్టోలో కొంతమంది వీళ్ళు లబ్ధి పొందుతారు కాబట్టి వాళ్ళకు కూడా కలిపి పెన్షన్ అనేది అమౌంట్ అనేది పెరిగే అవకాశాలు ఉన్నట్లు కూడా అంతర్గతంగా సమాచారం అయితే వస్తుంది. వీళ్ళకు కూడా పెన్షన్ 4000 రూపాయలు కడిగి లెక్క కడితే బడ్జెట్ అనేది కొంచెం పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇక నెక్స్ట్ రైతులందరూ కూడా ఎంతగానో భయపడ్డ ఒకే ఒక యాక్టు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. దీని మీద అయితే చంద్రబాబు నాయుడు గారు సంతకం చేయడం జరిగింది. దీనికి 2వ సంతకంగా తీర్చిదిద్దారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్టు రద్దు చేస్తూ ప్రమాణ స్వీకారం అనంతరం సీఎం హోదాలో చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్టును రద్దుపై సంతకం చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ నెల 17 నుంచి 4 రోజులకు జరగబోయే ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్టు ఉపసంహరణ బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం అయితే అందుతుంది. ఇదొక గుడ్ న్యూస్ అనుకోవచ్చు రైతులందరికీ కూడా. ఇక రైతులందరికీ కూడా మరో గుడ్ న్యూస్ ఏంటంటే, రైతులందరికీ కూడా ఇన్పుట్ సబ్సిడీ అనేది అందిస్తుంది ప్రభుత్వం. సో ఇన్పుట్ సబ్సిడీ ద్వారా కూడా మనకి ఏవైతే బీమా అంటే పాలసీస్ ఉంటాయో, ప్రమాదశాత్తు పంట ఏదైనా నష్టం జరిగితే దానికి డబ్బులు అనేవి గవర్నమెంటే చెల్లించడం జరుగుతుంది. దీన్ని గతంలో మనం చూస్తే వైఎస్ఆర్ రైతు ఇన్పుట్ సబ్సిడీ అని ఉంటుంది. సో దానిలో పంట నష్టపోయిన రైతుల యొక్క వివరాలు ఉంటాయి, అవే మనం ఇన్పుట్ అంటాము. లేదా ఏవైతే ఈ క్రాప్ బుకింగ్ ఉందో దాన్ని మనం గుర్తు చేసుకోవాలి, ఎందుకంటే ఈ క్రాప్ బుకింగ్లో రైతుల పేర్లు ఉంటాయి. వాళ్ళకి పంట నష్టపోతే సబ్సిడీ రూపంలో డబ్బులు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసరికి
రాష్ట్ర వ్యాప్తంగా జగన్ అనే పేరు మీద, జగన్ అన్న అనే పేరు మీద ఏమైనా స్కీమ్స్ ఉంటే మాత్రం వాటన్నిటిని కూడా రద్దు చేస్తూ ఉంది ప్రభుత్వం. దాంతోపాటు కొన్ని పథకాల పేర్లు అనేవి కూడా మార్పులు చేర్పులు చేయనున్నారు. కొన్ని పథకాల్లో పేర్లు అనేవి అలాగే ఉండబోతున్నాయి, అంటే జగన్ అనే పేరు లేకపోతే మాత్రం. సో ఆ పథకాల పేర్లు అనేవి అదేవిధంగా కంటిన్యూ అవుతూ ఉంటాయి. సో ప్రజెంట్ అయితే ఇవన్నీ కూడా అమలవుతున్నాయి. ఇక ఈ నెల 17వ తేదీ నుంచి రాష్ట్ర బడ్జెట్ అనేది సమావేశాలు మొదలు కాబోతున్నాయి. ఈ బడ్జెట్ సమావేశాల్లో ఏ పథకానికి ఎంత డబ్బులు ఖర్చు అవుతాయి, ఎంత ఏ విధంగా వాటిని అమలు పరచాలి, ఏ ఏ పథకానికి ఎంత ఖర్చు అవుతుంది, ఇలా అన్నీ కూడా కూలంకోశంగా ఆర్థిక పరమైన నిర్ణయాలు తీసుకొని వాటి మీద అయితే చర్చోపచర్చలు జరగడం జరుగుతుంది. సో బడ్జెట్ సమావేశాలు ముగిసేలోపు ఏ పథకానికి ఏ విధంగా అమలు చేస్తారు అనేది కూడా మనకి ఒక అండర్స్టాండింగ్ అయితే వస్తారు. దాంతోపాటు ఏ పథకం ఎప్పుడు అమలు చేయాలనే దాని మీద కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంటుంది. త్వరలోనే రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ముగిసేలోపు, అంటే 17వ తేదీన మొదలై ఈ బడ్జెట్ సమావేశాలు మనకి పూర్తి స్థాయిలో రాష్ట్ర బడ్జెట్ని అయితే ప్రవేశపెట్టబోతున్నారు. సో బడ్జెట్ పూర్తయిన తర్వాత పథకాలకు సంబంధించి పూర్తి సమాచారం అనేది మన ఛానల్లో వస్తుంది. సో అది మిస్ కాకుండా ఉండాలంటే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకేమైనా ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇక చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అమలయ్యే సూపర్ 6 పథకాలు ఒక్కసారి మీకోసం అయితే చెప్తాను. యువత అందరికీ కూడా 20 లక్షల ఉద్యోగాలు లేదా నెలకు 3,000 రూపాయల చొప్పున నిరుద్యోగ భృతి అందించడం, స్కూళ్ళకు వెళ్ళే ప్రతి విద్యార్థికి కూడా 7,15,000 రూపాయలు, ఎంతమంది అయితే కుటుంబంలో ఉంటారో అంతమంది పిల్లలకి 15,000 రూపాయల చొప్పున, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000, నలుగురుంటే 70,000 ఇలా అందించడం జరుగుతుంది. ప్రతి రైతుకి కూడా ఏటా 20,000 రూపాయల ఆర్థిక సాయం ఉంటుంది. ఈ 20,000 రూపాయల ఆర్థిక సాయంలో కేంద్ర ప్రభుత్వం అందించే 6,000 రూపాయలు, ఇక రాష్ట్ర ప్రభుత్వం బ్రాయించే మిగిలిన అమౌంట్ కలిపి 20,000 రూపాయలు ఉంటుంది. ఇవి కూడా విడతల వారీగా అందిస్తారు. 3 విడతల 4 విడతలు అనేది తర్వాత తెలుస్తుంది. ఇక ప్రతి మహిళకు కూడా నెలకు 1,500 రూపాయల చొప్పున అందిస్తారు. 19 సంవత్సరాలు నిండి ఉండాలి. 59 సంవత్సరాలలోపు ఉన్న వారికి మాత్రం ఇదైతే అందించడం జరుగుతుంది. ప్రతి ఇంటికి కూడా ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు అయితే పంపిణీ చేయడం జరుగుతుంది. సో ఇక మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణం. సో రాష్ట్ర వ్యాప్తంగా ఇవన్నీ కూడా సూపర్ 6 పథకాలు. ఇవి అమలు తీరు, అమలు ఎప్పటి నుంచి ఉంటుంది, ఏ ఏ పథకం ఏ నెలలో అమలవుతుంది, ఇలా అన్నీ కూడా డీటెయిల్గా మీకోసం ఒక వీడియో అనేది చేసించాను. ఆ వీడియో అనేది కింద డిస్క్రిప్షన్లో ఏ విధంగా అయితే థంబ్నెయిల్ ఉంటుంది దీన్ని ఒకసారి చెక్ చేయండి, మీకు అన్ని వివరాలు అయితే తెలుస్తాయి. ఇది ప్రజెంట్ ఈ వీడియో. ఎవడనైతే లైక్ చేయండి, వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి.